ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 40 నెలలుగా వస్తుంది. ఈ 40 నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు ప్రజా వ్యతిరేక పాలన నిరసిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందులో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా అన్ని అబద్ధాలతో కొనసాగిస్తూ తప్ప ఏ ఒక్కరోజు కూడా ఒక నిజం చెప్పినటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వం హయాంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పథకాలే తప్ప కొత్తగా ఒరిగింది ఏమి లేని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలు అనేకమైనటువంటి సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ప్రజాధనాన్ని లూటీ చేస్తూ దాదాపు కొన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టి గతంలో 16 మంది ముఖ్యమంత్రులు పనిచేసినటువంటి సెక్రటేరియట్ని ఈరోజు బైసన్ పోల్కి తరలిస్తామని చెప్పేసి చాలా సిగ్గుచేటు. ఆ ముఖ్యమంత్రులకు ఎవరికి కూడా వాస్తు పిచ్చి లేనట్టు ఇతనికి ఒక పెద్ద వాస్తు పిచ్చి ఉన్నట్టుగా ప్రజాపాలనలో వాస్తు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కేవలం ఈరోజు ముఖ్యమంత్రి గారు తనకి ఉన్నటువంటి ఒక విశేష అధికారులతో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అన్నింటి మీద పోరాటం కొనసాగిస్తుంది. సెక్రటరీ తరుణ్ బులింపుని ఎమ్మటే ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండ సెక్రటరీకే రాని, అసలు సెక్రటరీకే రాని ఈ ముఖ్యమంత్రి సెక్రటరీ కొత్త సెక్రటరీ ఎందుకని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పరిశీలిస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో న్యాయస్థానం కూడా ఆల్రెడీ అప్రోచ్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం. ప్రజాధనాన్ని రక్షించేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈరోజు ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి కార్యకర్త నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రౌండ్ పర్ ఏ సెక్రటరియట్ కన్స్ట్రక్ట్ కన్నా చాతే కేసీఆర్ సాహబ్ తెలంగాణ గవర్నమెంట్ ఇస్కే హమ్ ఖిలాఫ్ హే క్యూంకి ఆప్ దేఖే ఇత్నే చీఫ్ మినిస్టర్ సెక్రటరియట్ సే ఇండిపెండెంట్ సే లేకే ఆజ్ తక్ వహీ సే సెక్రటరియట్ సే యే హుకూమత్ చలాయ్ ఆజ్ మహజ్ ఏక్ వాస్తు కే చక్కర్ మే ఆకే వాస్తు కే వాస్తే కరోడో రూపాయ లగాకర్ బైసన్ పోలో గ్రౌండ్ పే సెక్రటరియట్ షిఫ్ట్ కన్నా చాతే హమ్ యే డిమాండ్ కర్తే హే వైఎస్ఆర్ కాంగ్రెస్ కే తరఫ్ సే జహా సెక్రటరియట్ హే వహీ రఖియే ఆర్ యే జో పైసే ఆప్ ఖర్చ్ కన్నా చాతే హే సెక్రటరియట్ బనానే కే లియే యే కోయి అచ్చే కామో మే లీజియే యే కామో మే గరీబ్ లోగోం కే కామో మే ఆయేంగా బేవాఓ కే పెన్షన్స్ కే కామో మే ఆయేంగా ఆర్ కోయి దూసరే చీజో మే జో సహీ ఇస్తేమాల్ హో సక్తే హే వో చీజో మే ఆప్ యే పైసే ఖర్చా కరియే యహాన్ పర్ బైసన్ పోలో గ్రౌండ్ పే సెక్రటరియట్ బనానే కే హమ్ సఖ్త్ ఖిలాఫ్ హే వైఎస్ఆర్ కాంగ్రెస్ కే తరఫ్ సే. ఈరోజు సెక్రటేరియట్ తరలింపుని బైసన్ పోలో గ్రౌండ్స్ దగ్గర ఏదైతే మీరు తరలించాలనుకుంటున్నారో టీఆర్ఎస్ ప్రభుత్వము దీన్ని స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరలింపుని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని మీరు ఆపుకోవాలని, నిలిపివేయాలని, తరలింపుని ఆపేయాలని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీకేమో 2 బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టనీకనే 3.5 సంవత్సరాలు పట్టింది. ఇవాళ సెక్రటరియట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. దళితులకు సంబంధించి 3 ఎకరాలు ఇంతవరకు ఇవ్వలేకపోయినారు. లక్ష ఉద్యోగాలు అమరవీరుల సాక్షిగా, విద్యార్థుల సాక్షిగా, తెలంగాణ ఉద్యమం సాక్షిగా ఈరోజు
లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ 3.5 సంవత్సరాలు అయింది. ఇంతవరకు మీరు ఇవ్వలేకపోయినారు. 1 కోటి ఎకరాలకు నీళ్లకు సంబంధించి ఇంతవరకు రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రతి ప్రాజెక్టు ఈరోజు 80% ముగింపు దశలో ఉంటే మీరు పూలు తల్లి, పసుపు తల్లి, కుంకుమ తల్లి, పారామోత్సవాలు చేస్తున్నారు. మేము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, మీరు కట్టడాలకు వ్యతిరేకం కాదు. మీరిచ్చిన మేనిఫెస్టోని, మీరిచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలని, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని మీరు ఫస్ట్ పూర్తి చేసిన తర్వాత కొత్త కట్టడాల గురించి ఆలోచించండి. ఆ మధ్యనేమో ఎర్రగడ్డ హాస్పిటల్ గురించి మాట్లాడుతుంది, ఇప్పుడేమో బైసన్ పోలో గురించి మాట్లాడుతున్నాం. ప్రతిపక్షాల మేమో ఈరోజు మీరు ప్రజలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాము, 3 ఎకరాల గురించి మాట్లాడుతూ ఉన్నాము, 1 లక్ష ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నాము. మీ యొక్క నిరంకుశ పోకడ, మీ యొక్క ప్రజలకు వ్యతిరేకమైన ఈ యొక్క ఆలోచన విధానాన్ని, ప్రజలకు నిర్ణయాన్ని, ప్రజాస్వామ్య విధానాన్ని ఏ విధంగానైతే మీరు స్ఫూర్తికి దెబ్బతీస్తున్నారో ప్రతి విషయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాము. మేము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాము. సెక్రటేరియట్ ఈరోజు 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంగా, ఉమ్మడి రాజధానిగా ఉన్న బిల్డింగ్లన్నీ కూడా వాళ్ళు ఖాళీ చేసి నోటుకు ఓటు కేసులో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే నోటు ఓటు కేసులో ఇరుక్కపోయాడో, ఇరుక్కపోయిన తర్వాత ఇంతవరకు పోయి కృష్ణానది ఒడ్డున అమరావతిలో కూర్చున్నాడు తప్ప హైదరాబాద్కు వచ్చిన పాపన పోలేదు. ఆ బిల్డింగ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఆ బిల్డింగ్లో ఎవరు ఉండాలా, అవన్నీ కూల్ చేయాలా. ప్రజాధనాన్ని మీరు వృధా చేసేదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మేము కట్టడాల గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ ఎక్కడ మేము వ్యతిరేకం ఉండం. మా స్ఫూర్తి, మా యొక్క ఆలోచన విధానం ప్రజల సంక్షేమం, రైతాంగ సంక్షేమం, రైతు సమన్వయ కమిటీలను వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీ యొక్క విధానాన్ని పూర్తి స్థాయిలో సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మా పోరాటం మీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని, మీరు ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగినంతకాలం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. తెలంగాణలో మా శ్రేణులన్నీ కూడా వ్యతిరేక పోరాడతాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అన్న కూర్చోండి, అన్న కూర్చోండి, అన్న కూర్చున్నారుగా, అన్న బోర్డు పై శివనా, అన్న ఇదో అన్న